బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ వెడ్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీరు షెఫీ నుండి బ్రదర్ షెఫీ ఎలా అయ్యారు? నా తమ్ముడు నా అన్న భావన కలగాలన్న ఆలోచనతోనే. అంటే మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఒక పెద్దవాడు అయిపోయారు అనే అహంకారం ఏమైనా బ్రదర్ షెఫీలో ఉందా? మీ స్పీచ్ ద్వారా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఏమైనా ఉందా? ప్రతిరోజు 100 నుంచి 120, 130 ప్రధానంగా బేసిక్గా మీరు ముస్లిం కదా, భగవద్గీత ఎందుకు చదవాలనిపించింది? బైబిల్ చదవడం కోసమైన నేను సైతం సమాజం కోసం మిషన్ ఎవరి కోసం అసలు? నేను సైతం సమాజం కోసం అనే మిషన్ అత్యాచారాలు జరగని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పడినటువంటి మిషనే ఇది నేను సైతం సమాజం కోసం. అత్యాచారాలు ఎక్కువ జరిగిపోతున్నాయని చెప్పి చూస్తాం, దీన్ని ఆపడం ఎలా? గవర్నమెంట్ లెవెల్లో భారతదేశంలో ఎక్కువ శాతం యువత అనేది ఉన్నారు. సో యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నా? ఎప్పుడైతే యువత మేల్కుంటుందో రైట్, సమాజంలో చాలా ఉన్నాయి కదా, మీరు మోటివేషన్ అనే దీన్ని మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ప్రధానంగా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో అలా మీరు మోటివేషన్ ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు మీకు అలాంటి ఆటంకాలు ఏమైనా ఎదురయ్యాయి? అంటే ఈ మోటివేషన్ ప్రోగ్రాంల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఎత్తి వెనకేసుకున్నారు? కోట్లు ఏవైతే కోట్లు తోడుకున్నా, ఈ కోట్లు చాలా ఉన్నాయి సార్ నా దగ్గర, రకరకాల రంగురంగుల కోట్లు అయితే చాలా ఉన్నాయి. బ్రదర్ షఫీ గారి యొక్క రోల్ మోడల్ ఎవరు? బ్రదర్ షఫీ గారి రోల్ మోడల్ ఎవరు అంటే బి ఫ్రాంక్. సమాజంలో ముఖ్యంగా ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటారు? ఇలాంటి మార్పు నేను కోరుకుంటున్నాను. షఫీ గారు ఫ్యూచర్లో రాజకీయాల్లోకి రానున్నారా? మార్పు రావాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తి నేను. వెల్కమ్ టు 1TV న్యూస్. నేను మీ అలి. ఓటమి అనేది ఒంటరిగా రాదు, ఖచ్చితంగా తన వెంట అద్భుతమైన అవకాశాలను తీసుకొస్తుందని అంటుంటారు. అదేవిధంగా ప్రపంచ నలుమూలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్, అదేవిధంగా తన మాటలతో ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపుతున్న వక్త, తత్వవేత్త, మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ గారు. నమస్తే బ్రదర్ షఫీ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? అల్హమ్దులిల్లాహ్, బాగున్నానండి. మీరు షఫీ నుండి బ్రదర్ షఫీ ఎలా అయ్యారు? షఫీ నుంచి బ్రదర్ షఫీ ఎలా అయ్యారు అంటే, బ్రదర్ అనేది సోదరుడు. ప్రతి వ్యక్తికి ఒక ఆప్తుడిగా, ప్రతి వ్యక్తికి సన్నిహితంగా ఉండడం కోసము, నా అనే ఆలోచన రావటం కోసం, నా వ్యక్తి అనే ఆలోచన రావటం కోసము సోదరుడిగా భావన కలగాలి అనే ఆలోచనతో బ్రదర్ షఫీ అని అనడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు వ్యక్తుల మధ్య రిలేషన్స్ అనేది చాలా తగ్గిపోయి ఉన్నాయి. అలాంటప్పుడు ఒక వ్యక్తి తన సమస్యలు ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే తన సోదరుడికి, తన ఆప్తుడికి, తన దగ్గరగా ఉన్న వ్యక్తికి చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఈ ఆలోచన కలగాలి, నా బ్రదర్, నా సోదరుడు, ఒక చెల్లికి, ఒక అన్నకి, ఒక తమ్ముడికి, ఒక అన్నకి, నా తమ్ముడు నా అన్న భావన కలగాలన్న ఆలోచనతోనే బ్రదర్ షఫీ అన్న పేరు. అంటే మీరు మామూలుగానే షఫీ అన్నా కూడా అలా అది సరిపోతుంది కదా. బ్రదర్ షఫీ అనేది అంటే ముందర పెట్టుకోవడానికి ప్రధాన కారణం అంటే సోషల్ మీడియాలో కావచ్చు, మీ ఫేస్బుక్లో, యూట్యూబ్లో మొత్తం బ్రదర్ షఫీ అని చెప్పి, అంటే ఏంటి అంటే ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఒకటే, ఇప్పుడు యాక్చువల్గా బ్రదర్ అన్న ఆలోచన, సోదర భావం అనేది రావాలి. ప్రతి వ్యక్తి కూడా నా సోదరుడే అన్న ఆలోచన రావాలి అన్న ఆలోచనతోనే బ్రదర్ షఫీ అన్న ఆ పేరు వాడడం జరుగుతుంది. రైట్, అంటే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ అంటే పెద్ద సెలబ్రిటీగా అయిపోయారు, అంటే నాకు తెలిసి కేవలం 2 సంవత్సరాల్లోనే, ఎలా అనిపిస్తుంది? సెలబ్రిటీ అయ్యారు అని చెప్పడం కన్నా అతి ఎక్కువ మందికి ఈ మాటల ద్వారా లాభం జరిగే విధంగా జరిగింది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ ఒక డిప్రెషన్ మోడ్లో మనం కనిపిస్తున్నాము, స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఉన్నాయి. అలాంటి వ్యక్తులకి కావాల్సిన మెసేజ్ అందజేస్తున్నాము. ఏదైతే మెసేజ్ ఇచ్చామో అనేక లక్షల మందికి చేరుతుంది అన్న ఒక సంతృప్తి. ఇది యాక్చువల్గా అంటే సెలబ్రిటీ అని అనటం కన్నా చాలామందికి ఉపయోగపడే విధంగా చేశాము అన్న ఆలోచన ఉంది. అంటే మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఒక పెద్దవాడు అయిపోయారు,
అనే అహంకారం ఏమైనా బ్రదర్ షఫీలో ఉందా? సార్, యాక్చువల్గా ఆత్మవిశ్వాసం మాత్రమే కానీ అహంకారం ఉండకూడదు అని బలంగా నమ్మే వ్యక్తి నేను. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో ఒక వ్యక్తి ముందుకెళ్ళగలుగుతాడు. ఏ క్షణమైతే ఒక వ్యక్తిలో అహంకారం అనేది వస్తుందో ఆ క్షణమే తన యొక్క ఓటమి కోసం ఒక మొదటి మెట్టు అని చెప్పుకోవాలి. ఉదాహరణకి ఏంటంటే, ఒక ఇనుముకి చెదలు పడితే ఏ విధంగా ఆ ఇనుము నాశనమైపోతుందో, ఒక వ్యక్తికి అహంకారం అనేది వస్తే ఆ వ్యక్తి ఒక నాశనం మొదలైపోతుంది. అహంకారం నుంచి తను కాపాడుకోవాలి అన్న సందేశం ఇస్తున్నటువంటి నేను అహంకారం నుంచి కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే ఉదాహరణకి అహంకారం అంటే ఏంటి? నేను చేయగలుగుతాను అన్న ఆలోచన, నేను గొప్పవాణ్ణి అన్న ఆలోచన, నేను మంచివాణ్ణి అన్న ఆలోచన, ఒక ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే మంచివాణ్ణి, నేను మాత్రమే గొప్పవాణ్ణి, ఇది అహంకారం. అంటే ఏంటి? నాకన్నా ఎదుటి వ్యక్తి తక్కువ అన్న ఆలోచన ఒక అహంకారం. యాక్చువల్గా అంటే ప్రతి వ్యక్తికి ప్రత్యేకత ఉంది అని చెప్తున్నటువంటి నేను ఒక వ్యక్తి మరో వ్యక్తి కన్నా తక్కువ ఎక్కువ అన్న భావన ఎంతమాత్రమూ లేదు, అహంకారానికి ఏమాత్రం తావులేదు. ఉదాహరణకి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట చెప్పారు, ఎవరి హృదయంలో అయితే రవ్వంత అహంకారం ఉంటుందో ఆ వ్యక్తి పరలోకంలో సాఫల్యం పొందలేడని చెప్పారు. కాబట్టి ఏ లోకంలో సాఫల్యం పొందాలన్నా, పరలోకంలో సాఫల్యం పొందాలన్నా ఒక వ్యక్తి తన తను అహంకారం నుంచి కాపాడుకోవాలి. కాబట్టి అహంకారానికి ఏమాత్రం తావులేదు. అహంకారం నుంచి నన్ను రక్షించుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే వీఆర్ కామన్ పీపుల్. ఎందుకంటే ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటామో, సామాన్యమైన జీవితంలో అందరితో కలిసి కామన్ పీపుల్గా ఉండే ప్రయత్నమే నేను చేస్తాను ఎప్పుడు కూడాను. కాబట్టి అహంకారం అనేది ఏమాత్రం లేదని చెప్పాలి. అంటే ప్రధానంగా మీరు చూస్తున్నట్లయితే మీరేమో హైదరాబాద్లో ఉంటారు కదా, హైదరాబాద్లో మీరు ఉన్నప్పుడు ఏదైనా మీ పర్సనల్ పని కోసం బయటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అంటే మిమ్మల్ని చూడగానే? సాధారణంగా నేను యాక్చువల్గా సిటీలో కామన్గా తిరుగుతుంటాను. ఎక్కడ చూసినా దాదాపుగా వ్యక్తులు, అంటే తెలుగు భాష మాట్లాడి అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు దాదాపుగా చూసి గుర్తుపడుతుంటారు. వచ్చి పలకరిస్తుంటారు, సార్ మేము వీడియోస్ చూస్తుంటాము, చాలా అద్భుతంగా ఉన్నాయి, మాకు చాలా లాభం జరుగుతుంది, రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా మేము వీడియోస్ చూసే పడుకుంటాము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 10 మందిని మనం బయట కలిసామంటే దాంట్లో 7-8 మంది ఖచ్చితంగా పలకరించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడుతుంటారు, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రయత్నానికి ప్రతిఫలం ఉంది అని. ఏదైతే మనం సమాజానికి ఇవ్వాలనుకుంటున్నామో సందేశం, ఆ సమాజానికి ఆ మెసేజ్ చేరుతుంది అన్న స్పందన కలుగుతుంది. ఇది నాకోసం ఒక మోటివేషన్. ప్రజలు ఎప్పుడైతే నాకు పలకరించి మెసేజ్లో ఉన్నటువంటి పాజిటివిటీ, వాళ్ళకి జరుగుతున్న లాభాలు నా ముందు ప్రస్తావిస్తారో, దాని నుంచి నాకు ఒక మోటివేషన్ ఉంటుంది, ఎస్ ఇంకా చేయాలి, స్పందన వస్తుంది, ప్రజల్లో మార్పు వస్తుంది, లాభం జరుగుతుంది. అంటే మనం చేసే ప్రయత్నానికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్న ఆలోచన కనిపిస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉందని చెప్పాలి. ఐఎమ్ షూర్, ఎందుకంటే ఖచ్చితంగా నేను కూడా మీ మోటివేషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ చూస్తూ ఉంటాను, మా కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తుంటారు. కాకపోతే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది మీకు, మీ మోటివేషన్ స్పీచ్ ద్వారా అంటే ఎవరి జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఏమైనా ఉందా? నిజంగా నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే, చేసేటటువంటి మోటివేషన్ ఇన్స్పిరేషన్ వర్డ్స్ ద్వారా అనేక వందల జీవితాలు నిలబడ్డాయి అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే గతంలో మీరు అడిగినట్లుగా ఎవరైనా కలుస్తుంటారా, మాట్లాడుతుంటారంటే కోకోలలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలామంది ఉదాహరణకి స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల, లేక ఎగ్జామ్ ఫెయిల్యూర్ అనే భయం ద్వారా, లేక ఫెయిల్ అయిపోయిన తర్వాత సూసైడ్ చేసుకోవాలి, ఇక నేను ఎందుకు అన్న ఒక డిప్రెషన్ మోడ్లోకి వచ్చి దాంట్లో నుంచి బయటపడేవాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే పేద ప్రసవం ఇప్పుడు నేను చేయదలుచుకోవట్లేదు ఎక్కడ ఏం చేయండి, ఎందుకంటే ప్రతి వ్యక్తి పర్సనల్ లైఫ్ ఉంది. చాలా లైఫ్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత డిస్ప్యూట్స్ రావడము, వైఫ్ అండ్ హస్బెండ్ మీద అండర్స్టాండింగ్స్ లేకపోవడము. ఎందుకంటే ఈరోజు పెద్ద దిక్కున్నది లేకుండా పోయింది, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాదాపుగా 10 ఫ్యామిలీస్ ఉన్నాయంటే 8-9 ఫ్యామిలీస్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక గొప్ప లాభం జరగడము. నిజంగా నేను కొంతమంది మనం టీవీ యాక్టర్స్ ఉంటారు, కొంతమంది సెలబ్రిటీస్ని కలిసినప్పుడు కూడా వాళ్ళ ద్వారా నేను స్వయంగా విన్న విషయం ఏంటంటే, సార్ మేము బాగా స్ట్రెస్కి లోనైనప్పుడు మీ స్పీచెస్ వింటుంటాము, మేము స్ట్రెస్ నుంచి బయటకు వచ్చే చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తుంటారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏవైతే సోషల్ మీడియాలో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో, 9393929213 అని వేరే నెంబర్ ఏది ఉంటుంది, ఇది ప్రోగ్రామ్స్ ఎవరైనా ఆర్గనైజ్ చేయాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయమని మేము అడ్వర్టైజ్ చేస్తుంటాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు 100 నుంచి 120-130 కాల్స్ ఎవ్రీడే మేము రిసీవ్ చేస్తున్నాం. దాంట్లో మాకు ప్రోగ్రామ్ కావాలని వచ్చే కాల్స్ ఎన్ని అంటే 3-5 కాల్స్ ఉంటాయి. రిమైనింగ్ కాల్స్ వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి అని కాల్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు మీ సమస్యలు చెప్పుకోవడం కోసం, కౌన్సిలింగ్ కోసం ఈ నెంబర్ ఉంది కాల్ చేయండి అని ఎక్కడ మేము అడ్వర్టైజ్ చేయలేదు. కానీ 100 కాల్స్ పర్ డే మేము రిసీవ్ చేసుకుంటాం. అంటే వాళ్ళకి బిజినెస్లో ఉన్న సమస్య, స్ట్రెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేకపోతే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి వాళ్ళు కాల్ చేస్తున్నారంటే, అంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోగల ఒక వ్యక్తి ఉన్నాడు అన్న నమ్మకం వాళ్ళకి కలిగింది.
ఇది ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ నా కోసం. ఇంకా చెప్పాలంటే యావరేజ్గా వచ్చేటువంటి కాల్స్ మేము చూసుకుంటే, మేము నోట్ చేస్తాం కాల్స్, యావరేజ్గా పర్ డే 5 కాల్స్ సూసైడ్ కాల్స్ వస్తున్నాయి సార్. ఏంటిది సూసైడ్ కాల్స్ అంటే, ఇక ఫెడప్ అయిపోయాం లైఫ్లో, ఇక జీవ బతకాలన్న ఆశ లేదు, ఇది చివరి కాల్, ఒక్కసారి మీతో మాట్లాడదామని కాల్ చేస్తున్నాము, ఇక జీవితం మీద ఆశ లేదు, ఈరోజు చివరి రోజు, ఈ కాల్ చివరి కాల్ అని కాల్స్ ఏవైతే సూసైడ్ కాల్స్ అంటామో, పడే యావరేజ్గా 5 కాల్స్ వస్తున్నాయి. సో అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు అంటే ఏం చేస్తుంటారు, ఏం చెప్తుంటారు వాళ్ళకి? చూడండి, యాక్చువల్గా తను మనకి కాల్ చేశాడు అంటేనే చాలా గొప్ప అదృష్టం అది. ఎందుకంటే తనకి బతకాలి అన్న ఏదో చిన్న ఆశ ఉంది కాబట్టి కాల్ చేశాడు. అక్కడ ఏంటి, తను తన బాధ చెప్పుకోవడం కోసం తన కుటుంబంలో ఎవరు తనకు కనిపించలేదు, ఎందుకు అర్థం చేసుకుంటారో లేదో అన్న ఆ రిలేషన్స్ లేవు, తన ఫ్రెండ్స్లో ఎవరు తనకు కనిపించలేదు, ఆ స్ట్రాంగ్ బాండ్స్ లేవు. తనకి మనం గుర్తొచ్చామంటే తనకు బతకాలన్న ఆశ, నా బాధ ఎవరైనా అర్థం చేసుకుంటారన్న ఆశ ఉంది. ఎప్పుడైతే కాల్స్ రిసీవ్ చేస్తామో ఖచ్చితంగా అలాంటి కాల్స్కి ఫుల్ అటెన్షన్ ఇచ్చి దాదాపుగా 1/2 అవర్ నుంచి 1 అవర్ టైం ఇస్తాం. అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ సమస్య ఎప్పుడైతే మనం వింటామో సగం ప్రాబ్లం వాళ్ళ దూరం అయిపోతుంది. అంటే తన బాధ ఎప్పుడైతే చెప్పుకుంటాడో బాధ తగ్గుతుంది, ఆ తర్వాత దాన్ని తగ్గట్టుగా కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటాము. తర్వాత సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే మా వైపు నుంచి కాల్ వెళ్తుంది, ఎలా ఉన్నారు, ఏంటి, ధైర్యం చెప్పడము. ఆ సరౌండింగ్స్లో మా టీం ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం ఫలానా వ్యక్తిని వెళ్ళి కలవమని. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం వాళ్ళ వ్యక్తి మా ఒక వ్యక్తి వెళ్ళేసి కలవటము, కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడటము, ధైర్యం చెప్పడం. మీకు ఏదైతే సమస్య ఉందో, ఇలాంటి సమస్యలే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారు ఆత్మహత్య చేసుకోవట్లేదే. ఇంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు, వారు ఆత్మహత్య చేసుకోవట్లేదే. ఆత్మహత్య పరిష్కారం కాదు అని స్ట్రాంగ్గా నమ్మే విధంగా మెసేజ్ ఇస్తున్నాము. అదొక సాటిస్ఫాక్షన్, రోజుకి అనేక మందిని కాపాడగలుగుతున్నాము అన్న సంతోషం. అంటే షఫీ గారు, మీరు ప్రధానంగా చూస్తున్నట్లయితే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, అంటే ఖురాను, బైబిల్లు, భగవద్గీత ఇవన్నీ చదివారా సార్ మీరు? సార్, యాక్చువల్గా ఏంటంటే ఖురాన్ అయినా బైబిల్ అయినా భగవద్గీత ఉపనిషత్తులు గత ఒక 15-18 సంవత్సరాల నుంచి నేను రిఫర్ చేస్తుంటాను. యాక్చువల్గా ఏంటంటే ఒక గ్రంథం ఏదైతే చెప్తుందో వేరే గ్రంథంలో కూడా అదే మెసేజ్ ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక గ్రంథాలను నమ్మేటప్పుడు ప్రజల్ని విడగొట్టే విధంగా అయితే ఉండవు, ప్రజల్ని కలిపే విధంగానే ఉంటాయి, అంటే మంచిగా బోధిస్తుంది. మరి ఇలాంటి తరుణంలో సమాజంలో ఐక్యత ఎందుకు లేదు అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, ముస్లింల మధ్య ఈ ఐక్యత ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న. ఎప్పుడైతే ఈ గ్రంథాలు చదువుతున్నామో అద్భుతమైన విషయాలు, ఎందుకంటే ఏ గ్రంథంలో చూసినా ప్రజల్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఖురాన్లో ఓ ముస్లింలారా అన్న పదం కనిపించదు, ఏముంటుంది, ఓ మానవులారా అని ఉంటుంది. అదేవిధంగా మనం భగవద్గీత, హైందవ గ్రంథాలు చూసుకుంటే సర్వజనో సుఖినో భవంతు, సర్వజనుల గురించి చెప్పడం జరుగుతుంది, హిందువుల గురించి మాట్లాడడం జరగదు. బైబిల్ని చూసుకున్నా కానీ సమస్త మానవుల కోసము అడ్రస్ చేయడం జరుగుతుంది. అంటే సమస్త మానవాళి కోసం చెప్తున్న గ్రంథాలు మానవులందరూ బాగుండాలని కోరుకుంటాయి, అందరికీ సందేశం ఇస్తాయి. దానికోసమే ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో ఆధ్యాత్మికులు మనందం కూడా, ఆస్తికులు నాస్తికులు అంటే ఆస్తికులే 99% మన దగ్గర ఉన్నారు. అంటే ఆధ్యాత్మికతతోనే ఒక వ్యక్తిలో గొప్ప మార్పు రాగలుగుతుంది అన్న నమ్మకం. కాబట్టి ఆ గ్రంథాల ద్వారా సమాంతర విషయాల సందేశం ఇవ్వడం జరుగుతుంది, గ్రంథాల పరిశీలన చేస్తుంటాం. ఎందుకంటే నేను గమనించాను గత 15-20 సంవత్సరాల నుంచి ఏవైతే సమాంతర విషయాలు చెప్పుకుంటూ హిందూ ముస్లిం భాయి భాయి, హిందూ ముస్లిం క్రైస్తవులు భాయి భాయి అని సందేశం ఇస్తున్నామో, దీనివల్ల ఒక మంచి మార్పు అనేది సమాజంలో చూస్తున్నాం, సోదరభావం వస్తుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఐక్యతే మహాబలం కదా, కలిసి ఉంటే కలదుసుకో అన్నట్టుగా యూనిటీ కోసం ప్రయత్నించడం కోసం ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా తోడ్పడుతున్నాయి. అంటే ప్రధానంగా బేసిక్గా మీరు ముస్లిం కదా, ఈ బైబిల్ భగవద్గీత ఎందుకు చదవాలనిపించింది మీకు? యాజ్ ఏ ముస్లిం, యాక్చువల్గా నా ఫ్యామిలీలో మా మమ్మీ, మా డాడీ ఖురాన్ గురించి చిన్నప్పటి నుంచి మాకు టీచింగ్ చేస్తుంటారు, ఇది ఖురాన్లో ఇలా ఉంది, ఖురాన్లో ఇలా ఉంది అని చెప్పేసి. అయితే బేసిక్గా మేము ఎడ్యుకేషన్ తెలుగు లాంగ్వేజ్లో, తెలుగు మీడియంలో చదువుకున్నాం. తెలుగులో ఖురాన్ ట్రాన్స్లేషన్ ఉంది, ఏదైతే అరబీలో ఖురాన్ ఉందో తెలుగు ట్రాన్స్లేషన్. ఖురాన్ చదివేటప్పుడు ఖురాన్లో ఒక వాక్యం చూసాం, 3వ సూరాలో 64వ వాక్యంలో ఉంటుంది, ఓ గ్రంథ ప్రజలారా మీకు మాకు సమానమైన విషయాల వైపుకు రండి. అంటే మీకు మాకు సమానంగా అనేక విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు అంటే కామన్ ప్లాట్ఫామ్ మీదకి రండి అని ఒక ఆహ్వానం ఉంది. అప్పుడు ఒక ఆలోచన పుట్టింది, అంటే సమాంతర విషయాలు ఉన్నాయా వాస్తవానికి? బైబిల్ పరిశీలిస్తే, భగవద్గీత పరిశీలిస్తే సమాంతర విషయాలే ఉన్నాయి. సమస్త మానవాళి ఒకే తల్లిదండ్రి సంతానమని, సమస్త మానవాళిని సృష్టికర్త భగవంతుడు పైవాడు ఒకడేనని స్పష్టమైన సందేశం ఉంది. కాబట్టి ఈ ఖురాన్ నన్ను మోటివేట్ చేసింది బైబిల్ చదవడం కోసమైనా, హైందవ గ్రంథాలు చదవడం కోసమైనా, ఎందుకంటే సమాంతర విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిశీలన ద్వారా నాకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే, ఎస్, ఎప్పుడైతే ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రజలు చదువుతారో ప్రజల్లో మంచి మార్పు వస్తుంది, ఈ ఆధ్యాత్మిక మెసేజ్ ద్వారా ప్రజల్ని ఏకం చేయొచ్చు, ఒక ఫ్లాట్ఫామ్ దగ్గరికి తీసుకురావచ్చు, నాకు బలమైన నమ్మకం కలిగింది. అంటే
భగవద్గీత చదివారు, ఖురాన్ చదివారు, బైబిల్ చదివారు, ఈ మూడిట్లో ఏదైనా డిఫరెన్సెస్ గమనించారా? సార్, డిఫరెన్సెస్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడదలుచుకోను. ఎందుకంటే డిఫరెన్సెస్ చూసామనుకోండి, మీకు నాకు డిఫరెన్స్ ఏంటి? మీ పేరు వేరు, నా పేరు వేరు, మీ ఊరు వేరు, నా ఊరు వేరు, మీ పని వేరు, నా పని వేరు, డిఫరెన్సెస్ వందలు ఉంటాయి. అంటే వేరుపరిచేది డిఫరెన్సెస్. అలా కాకుండా మనం సిమిలారిటీస్ మాట్లాడామనుకోండి, సార్ మీరు ఇండియానే, నేను ఇండియానే, మీరు తెలుగు రాష్ట్రం చెందినవారే, నేను తెలుగు రాష్ట్రం చెందినవాడినే, మీరు సమాజం గురించి ఆలోచిస్తారు, నేను సమాజం గురించి ఆలోచిస్తాను, ఈ కామన్ గురించి ఆలోచిస్తే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా మనం గ్రంథాలు పరిశీలించేటప్పుడు కామన్ విషయాల మీద, సిమిలారిటీస్ మీద దృష్టి పెట్టాము. డిఫరెన్సెస్ ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వాటి మీద ఫోకస్ చేయొద్దు అన్నది నా నమ్మకం. కామన్ విషయాల గురించి మాట్లాడినప్పుడే, సిమిలారిటీస్ గురించి మాట్లాడినప్పుడే ఒక ఐక్యత అనేది సాధ్యమవుతుంది. కాబట్టి నా ఫోకస్ మొత్తం ఎప్పుడు కూడా ఐక్యత గురించి, సిమిలారిటీస్ మీదనే పెట్టడం జరిగింది. బ్రదర్ షఫీ గారు, మీరు నేను సైతం సమాజం కోసం అనే ఒక మిషన్ని ప్రారంభించారు కదా, ఏంటి ఈ మిషన్ అసలు? సార్, మిషన్ నేను సైతం సమాజం కోసం అనే మిషన్ మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవటం కోసమే ఈ మిషన్. ఇది ఏంటంటే, మన సమాజంలో ఏవైతే చెడులు ఉన్నాయో మనం వింటుంటాం, సమాజం చేయి జారిపోతుంది, ఇక మన చేతుల్లో సమాజం ఉండకుండా పోతుంది, అంటే సమాజంలో అనైక్యత పెరిగిపోతుంది, అనైతికత పెరుగుతుంది, నైతిక విలువ పడిపోతున్నాయి, ఇది మనం చూస్తున్నాం. కానీ సమాజం గురించి మనం పట్టించుకోకపోతే రేపటి సమాజం ఎలా ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి నా యొక్క స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా, అతను స్టూడెంట్ అయినా, యువకుడైనా, యువతి అయినా, మహిళ అయినా, ఏ పౌరుడైనా కానీ, తను తన జీవితంలోంచి కొంచెం సమయాన్ని తన సమాజం కోసం ఇవ్వాలి. అందే ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసము అని చెప్పేసి ఒక ఆలోచన ప్రతి వ్యక్తిలో కలిగించాలన్నదే ఈ మిషన్. అంటే మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవాలి, సమాజంలో ఉన్న చెడులను దూరం చేయాలి, సమాజంలో ఏవైతే ప్రాబ్లమెటిక్గా ఉన్నాయో వాటిని దూరం చేయాలి. ఉదాహరణకు చూడండి, అనేక రోజుల నుంచి మనం చూస్తున్నాం అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి కదా, ఓపెన్గా రోడ్ల మీద బహిరంగ హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు విరిగా పెరిగిపోతున్నాయి, అవినీతి చెప్పనక్కర్లేదు, ఎక్కడ చూసినా కానీ సమస్య అనేది ఎక్కువ చాలా ఎక్కువగా ఉంది, క్రైమ్స్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఎక్కడ చూడండి, సిగరెట్, గుట్కా, మద్యపానం, డ్రగ్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. వీటి నుంచి మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఆత్మహత్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి, హత్యలు జరగనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అత్యాచారాలు జరగిన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి భావాలతో ఏర్పడినటువంటి మిషనే ఇది, నేను సైతం సమాజం కోసం. అంటే ప్రధానంగా ఈరోజు మనం చూసినట్లయితే సమాజంలో చెడు అనేది పెరిగిపోతుంది, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, దీనికి ప్రధాన కారణం ఏమంటారు? సార్, క్రైమ్ రేట్ పెరిగిపోవటానికి కారణం ఎవరంటే మనమే. చాలామంది అంటారు సమాజంలో చెడ్డవారు ఉన్నారు, ఆ చెడ్డవారి వల్లనే క్రైమ్ పెరుగుతుంది. అంటే అసలు మూలంలోకి వెళ్ళి చూసామనుకోండి, సమాజంలో చెడు వ్యాపిస్తుంది అంటే కారణం చెడ్డవారు అనటం కాదు, మంచివారు కూడా కారణమే. ఏంటి, మంచివారు మౌనంగా ఉన్నారే అది పెద్ద కారణము. ఎందుకంటే 100 మందిలో ఒక వ్యక్తి చెడ్డవాడు ఉన్నాడు, 99% మంచివాళ్ళు ఉన్నారు. కానీ ఈ 99 మంది మౌనంగా ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రం రెచ్చిపోతున్నాడు. కారణం ఏంటి, ఈ 99 మంది మౌనంగా ఉండడం కూడా పెద్ద కారణమే. మరొకటి ఏంటి, మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. సమాజంలో చెడులు వ్యాపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కారణం స్వార్థం. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నేను, నా భార్య, నా పిల్లలు, మేము బాగుంటే చాలు, సమాజం ఎటుపోతే నాకేంటి అన్న భావన. అంటే స్వార్థమే వచ్చేసింది. ఈ స్వార్థం ఎప్పుడైతే మనిషిలో నుంచి తగ్గిపోతుందో, ఈ స్వార్థం దూరం అవుతుందో, అప్పుడు సమాజం నుంచి చెడులను మనం దూరం చేయొచ్చు. ఉదాహరణకి చూడండి, నేనున్నాను, నేనేం ఆలోచిస్తాను, నేను, నా వ్యాపారం, నా భార్య, నా పిల్లలు, ఇదే నా ప్రపంచం అనుకుంటే ఈ సమాజం గురించి నాకెందుకు అన్న ఆలోచన నాకు వచ్చిందనుకోండి, ఒక్కసారి గమనించాలి, అసలు నా పిల్లలు ఉంది ఇక్కడ ఈ సమాజంలోనే కదా, నా భార్య ఈ సమాజంలోనే ఉంది, నేను ఈ సమాజంలోనే ఉన్నాను, నా వ్యాపారం ఈ సమాజంలోనే ఉంది, సమాజం బాగుంటేనే మేమంతా బాగుంటామన్న ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి. అది లేకపోవటం వల్లే క్రైమ్ రేట్ పెరిగిపోతుందని చెప్పొచ్చు. అంటే ఈరోజు ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, మీడియాలో మొత్తం కూడా అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి చూస్తున్నాం. అవును, చిన్న పిల్లల్ని సైతం వదలడం లేదు, అత్యాచారాలు జరుగుతున్నాయి, చాలా ఘోరమైన పరిస్థితి. అవును, అంటే దీన్ని ఆపడం ఎలా, దీనికంటే పరిష్కారం ఏదైనా ఉందంటారా? అసలు చూడండి సార్, ఈ అత్యాచారాలు ఏవైతే జరుగుతున్నాయో నిజంగా ఈ న్యూస్ వింటుంటే అసలు మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాము, ఇది మానవులేనా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే అసలు జంతువులు కూడా సిగ్గుత తలదించుకుంటాయి, అలాంటి కార్యాలు ఈ మానవులు పాటుపడుతున్నాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని ఆలోచిస్తే, ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగిందనుకోండి, దాన్ని పరిశీలిస్తే దాని బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది. అది మద్యపానానికి గురైన వ్యక్తి అయినా ఉంటాడు, అంటే మద్యపానానికి బానిసైన వ్యక్తి అయినా ఉంటాడు, లేకపోతే డ్రగ్ అడిక్ట్ అయినటువంటి
వ్యక్తి అయినా ఉంటాడు, డ్రగ్స్కి మానసికంగా మారిపోయినటువంటి వ్యక్తి అయినా ఉంటాడు. అంటే ఈ సమాజంలో మద్యపానము వల్ల ఒక మానవుడు మృగంగా మారిపోతున్నాడు, తన మానవత్వాన్ని మర్చిపోతున్నాడు, ఒక డ్రగ్స్ అడిక్షన్ వల్ల సైకోగా మారిపోతున్నాడు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వల్ల, ఈ మద్యపానం వల్ల మానవుడు తన మానవత్వాన్ని వదిలేసి తన వాస్తవికతను మర్చిపోతున్నాడు, ఇలాంటి కార్యాలకు పాల్పడుతున్నాడు. చూడండి, 9 నెలల మన హనుమకొండ సంఘటన, 9 నెలల పాప మీద అత్యాచారం అంటే అసలు ఇది ఒకసారి ఆలోచించండి. సైకో అన్నారు, ఎందుకు సైకోగా మారాడు? డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు కాబట్టి డ్రగ్స్ వల్ల సైకోగా మారాడు. అసలు మన సమాజంలో డ్రగ్స్ మనం ఆపలేమా, అరికట్టలేమా, సమాజంలో డ్రగ్స్ అందుబాటులో లేకుండా చేయలేమా? చెయ్యాలి, ఇది బాధ్యత. లేకపోతే మన సమాజంలో ఇలాంటి అరాచకాలు, క్రైమ్స్ పెరుగుతూనే ఉంటాయి. మద్యపానాన్ని సంపూర్ణంగా బ్యాన్ చేయలేమా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అనేక వందల వేల లక్షల కుటుంబాలను నాశనం చేస్తుండి ఈ మద్యపానం మనకు అవసరమంటారా? ఏమాత్రం అవసరం లేదు. మద్యపానాన్ని బ్యాన్ చేయాలి. ఉదాహరణకి మద్యపానం వల్ల, ఈ మద్యం అమ్మడం వల్ల, వైన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఉంది. అలాంటి ఆదాయం ఎందుకు సార్? ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నటువంటి మన సమాజం అలాంటి మద్యపానం అవసరం, అలాంటి డబ్బు మనకు అవసరమా? లేదు. ఒక్కసారి ప్రజలు కూడా కన్ను విప్పాలి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, సమాజంలో చెడు జరుగుతుందంటే కారణం నేను కూడా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా నాది కూడా బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఆలోచనలు మార్పు రావాలి. మరొక విషయం చూడండి, ఈరోజు స్మార్ట్ ఫోన్స్ పెరిగిపోయాయి ప్రతి వ్యక్తి చేతిలో, చిన్న చిన్న పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్. కానీ సింగిల్ టచ్లోనే పోర్న్ సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఏంటి అసలు సమాజానికి మనం ఏం నేర్పాలనుకుంటున్నాం? భవిష్యత్ ఏంటి అసలు మనది? ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించాలి? స్ట్రాంగ్గా మన తెలుగు రాష్ట్రంలో, మన భారతదేశంలో ఈ పోర్న్ సైట్స్ బ్యాన్ చేయబడాలి. అనేక దేశాలు ఉన్నాయి పోర్న్ సైట్ ఓపెన్ అవ్వనటువంటి దేశాలు ఉన్నాయి. ఎందుకు? వారి భవితరాలను మనం రక్షించుకోవాలనుకుంటున్నారు. అలా మన భారతదేశంలో కూడాను గవర్నమెంట్ లెవెల్లో కఠినమైనటువంటి ఒక యాక్షన్స్ తీసుకొని పోర్న్ సైట్స్ బ్యాన్ అవ్వాలి. ఎందుకంటే ఏ వయసులో ఏ విషయం తెలియాలో, ఆ ఏజ్లో ఆ విషయం తెలియాలి. ఒక మానవుడు మృగంగా మారిపోతున్నాడంటే, అంటే మీరు అనుకున్న ఏదైతే చెప్తున్నా ఇవన్నీ కూడా అమలు అవుతాయి, వింటారు అనే ఉందా, మీకు నమ్మకం ఉందా అసలు? సార్, ఎప్పుడు కూడా ఆశావాదంగానే మనం పనిచేయాలి, జరుగుతుంది అన్న పాజిటివిటీతోనే పనిచేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ మద్యపానం బ్యాన్ అవ్వదేమో, డ్రగ్స్ అందుబాటులోనే ఉంటాయేమో, ఈ పోర్న్ సైట్ ఉంటాయేమో, మనం ఎందుకు మాట్లాడాలి అంటే రేపు నా భార్య మీదనో నా కూతురు మీదనో అటాక్ జరిగితే అప్పుడు నేను మాట్లాడతానా, అప్పుడు నేను రోడ్డు మీదకి వస్తానా, అప్పుడు నేను గొంతు విప్పాలా? లేదు. నా పక్కిళ్ళు కాలుతుందంటే రేపు నా ఇల్లు కూడా కాలుతుందని అర్థం. అవునా? తన కూతురు కదంటే తన కూతురు నా కూతురే, ఎవరి కూతురే అందరికీ కూతురే. మన మహిళకు ఉన్న గౌరవం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి? మన భారతదేశం ఎంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటి భారతదేశం, ఇక్కడ ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక ప్రయత్నం చేసిన తర్వాత ప్రయత్నానికి ప్రతిఫలం లేదు అన్నది ఎక్కడ లేదు. చర్యకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంది. యాక్షన్ చేసామో దానికి రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా పనిచేస్తే. ఈరోజు నేను సైతం సమాజం కోసం అనే విషయం ద్వారా ప్రతి వ్యక్తికి నేను పిలిపిస్తున్నాను. అతను స్టూడెంట్ అయినా, స్కూల్ గోయింగ్ స్టూడెంట్ అయినా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అన్నా, యూనివర్సిటీ గోయింగ్ స్టూడెంట్ అన్నా, యూత్, ప్రతి మహిళకి, ప్రతి యువతికి, ప్రతి యువకుడికి, ప్రతి పౌరుడికి నేను పిలిపిస్తున్నాను, రండి మనం కలిసి మన సమాజాన్ని కాపాడుకుందాం, మన సమాజంలో ఉన్న ఈ చెడులు మనం దూరం చేసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రజలు నిర్మించిందే ప్రభుత్వం, ప్రజలకు కావాల్సిందే ప్రభుత్వం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామో, సార్ మాకు ఈ విషయం వద్దు అంటే, షఫీ గారు ఇన్ని రోజులు మేము స్టేజుల పైన చూసాం, ఇప్పుడు అంటే రోడ్ల పైన చూడొచ్చా, షఫీ గారిని ధర్నాలు చేస్తారా? సార్ ధర్నాలు చేయటం కాదు సార్, అంటే ప్రజలకు పిలుపునిస్తున్నారన్నారు కదా, ఎక్కడికి సార్ ప్రజలకు పిలుపు ఏమిస్తున్నాం? ఉదాహరణకి మద్యపానం ఉంది, ఉదాహరణ నా ఇంటి ముందు వైన్ షాప్ ఉంది, నా ఇంట్లో ఉన్న సభ్యులకి నేను ఏం మోటివేట్ చేయగలుగుతాను? వాలంటరీగా బ్యాన్ చేయండి, అక్కడ అధికారికంగా బ్యాన్ చేయబడలేదు, కానీ నీకు నువ్వు బ్యాన్ చేసుకో, సిగరెట్లు అమ్మబడుతున్నాయి, నీకు నువ్వు బ్యాన్ చేసుకో, నేను తాగను, నేను మద్యం దగ్గరికి వెళ్ళను, నేను డ్రగ్స్ దగ్గరికి వెళ్ళను, నేను సిగరెట్ దగ్గరికి వెళ్ళను, నేను గుట్కా తీసుకోను, నన్ను నేను ఆపుకోగలగాలి. అంటే ఒక వ్యక్తిలో మార్పు రావాలి, దానికోసం మనం పిలిపివచ్చు. ఈరోజు చూసుకుంటే సార్, చిన్న చిన్న స్కూల్ గోయింగ్ పిల్లలు సిగరెట్ ఒక ప్యాషన్గా చూస్తున్నారు. ఏంటి రీజన్? ఎందుకంటే వాళ్ళు చూస్తున్న మీడియా, అది టీవీ మీడియా కావచ్చు, విత్ స్క్రీన్ సినిమాస్ కావచ్చు, అక్కడ ఒక హీరో సిగరెట్ తాగుతూ కనిపించడం, వైన్ తాగుతూ కనిపించడం, అది ఒక ప్యాషన్గా చూస్తున్నారు. అది ప్యాషన్, దాన్ని ఇమిటేట్ చేయాలి. నేను కూడా అసలు ట్రై చేయాలి, లెట్ మీ అడ్వెంచర్ అన్న కాన్సెప్ట్ వల్ల ట్రై చేస్తున్నాడు. 1, 2, 3 సార్లు అలవాటు పడిపోతున్నాడు కదా. కాబట్టి ఇలాంటిది మార్పు అనేది ప్రతి వ్యక్తి దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే మొదటి పడి అమ్మఒడి అన్నారు, అమ్మ దగ్గర నుంచి. అంటే ఒక మదర్ రోల్ ఉంది దీంట్లో, ఒక ఫాదర్ రోల్ ఉంది, ఒక బ్రదర్ రోల్ ఉంది, ఒక సిటిజన్, ఒక పౌరుడి రోల్ కూడా ఉంది. స్కూల్స్ రోల్ ఉన్నాయి,
అని అన్ని దశల్లో మనం పనిచేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయటం కాదు, వ్యక్తుల హృదయాల్లో మార్పు తీసుకురావాలన్నది నా ప్రయత్నం. రైట్, భారతదేశంలో ఎక్కువ శాతం యువత అనేది ఉన్నారు, సో యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? యువత భారతదేశంలో చూసుకున్నట్లే సార్, 25 సంవత్సరాల లోపల ఉన్నటువంటి 25 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పాపులేషన్ ఎంత భారతదేశంలో అంటే 50% పాపులేషన్. అదే 35 ఇయర్స్, 35 సంవత్సరాల లోపల ఉన్న ఉన్నవారు ఎంతమంది ఉన్నారంటే భారతదేశ పాపులేషన్లో 65% ఉన్నారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత భారతదేశంలో ఉంది. యంగ్ కంట్రీ అని చెప్పచ్చు, ఇండియా ఇస్ యంగ్ కంట్రీ. నిజంగా ఈ భారతదేశం ఒక స్ట్రాటజికల్గా అంటే ప్రణాళిక ప్రకారంగా కనుక ఈ యువత అనే వనరుని వాడుకో ఉంటే ప్రపంచంలో బలమైన దేశంగా మనం మార్చుకోవచ్చు భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వనరుల్లో అతిపెద్ద అతి ఉన్నతమైన వనరులు ఏమైనా ఉన్నారంటే మ్యాన్ పవర్ అని చెప్తాను నేను. వాళ్ళని మనం వాడుకోలేకపోతున్నాం. యువతకు నేను ఇస్తున్న సందేశం ఏంటంటే, ఈరోజు నేనున్నానుంటే నా ద్వారా నా దేశానికి నా సమాజానికి ఏం లాభం జరిగింది అన్న ఒక ఆలోచన మనలో రావాలి, ఒక పాజిటివిటీ అన్నది రావాలి. ఈరోజు యూత్ మనం చూసుకుంటే డిప్రెషన్ మోడ్లో చాలామంది ఉన్నారు, డిప్రెషన్ మోడ్లో ఉన్నారు. ఏదో చేయాలి, ఏదో సాధించాలన్న ఆలోచన లేదు, ఏదో జీవితం గడిపేస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ చూసుకుంటే ఈరోజు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నామంటే వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నామన్న క్లారిటీ లేదు. కాబట్టి నేను యూత్కి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, నా భవిష్యత్తు నా చేతిలో ఉంది, నా భవిష్యత్తు నేనే నిర్మించుకోవాలన్న పాజిటివిటీ రావాలి, తర్వాత నా సమాజాన్ని నేను కాపాడుకోవాలన్న ఆలోచన రావాలి. అంటే ఎప్పుడైతే యువత మేల్కుంటుందో సమాజం మేల్కున్నట్లే, యువత ఎటు వెళ్తుందో దేశం అటు వెళ్తున్నట్లుగా. కాబట్టి యువతకి నేను ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే, మీ గురించి ప్రపంచంలో ఎవరూ ఆలోచించట్లేదు, మీ తల్లిదండ్రులు మీ గురువులు తప్ప. కాబట్టి తల్లిదండ్రులని గౌరవించండి, తల్లిదండ్రుల సేవ చేయండి, గురువుల్ని గౌరవించండి, మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి అన్నది నేను ఇస్తున్నటువంటి సందేశం సార్. అంటే విద్యా విధానం గురించి మీ అభిప్రాయం ఏంటి? ర్యాంకుల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు, పేరెంట్స్, అదేవిధంగా పాఠశాలలకు సంబంధించిన వాళ్ళపై అంటే మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చాలా చక్కగా చెప్పారు. ర్యాంకుల కోసం పోటీ పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి. నిజంగా ఈరోజు ఎడ్యుకేషన్ ఎలా మారిపోయిందంటే, విద్య అనేది 100కి 100 మార్కుల కోసమే అన్న ఆలోచన వచ్చేసింది. కానీ వాస్తవానికి విద్య దేనికోసం అంటే 100 ఏళ్ల జీవితం కోసం. ఇది మర్చిపోయాం. గతంలో చూసుకుంటే చదువుకున్నవాడు చదువుకోనివాడు అన్న డిఫరెన్స్ ఉండేది, చదువుకున్నవాడికి చదువుకోనివాడికి తేడా స్పష్టంగా ఉండేది. చదువుకున్నవాడురా, వినయ విధేయతలు తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, పద్ధతులు తెలుసు, సంస్కృతి తెలుసు. అంటే చదువుకున్నవాడంటే కొంచెం హుందాగా గౌరవప్రదంగా ఉంటాడు అన్నది ఆలోచన ఒకప్పుడు ఉండేది. ఈరోజు ఏమైపోయింది, చదువుకున్నవాడికన్నా చదువుకోనివాడే చాలా మేలుగా ఉన్నాడు. అంటే చివరికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల, మనలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విద్యా విధానం వల్ల ఒక వ్యక్తికి ఎలాంటి విద్య ఇస్తున్నాం? ఏమైపోయింది, మెకానికల్గా చదువుతున్నాం. ఎస్, ఉదాహరణకి 10th అయిపోయింది, సర్టిఫికెట్ల కోసం, ర్యాంకుల కోసం చదువుతున్నాం. ఒక వ్యక్తి 10th అయిపోయింది, నాలో వచ్చిన మార్పు ఏంటి? నా ఇంటర్మీడియట్ అయిపోయింది, నాలో వచ్చిన మార్పు ఏంటి? నేను గ్రాడ్యుయేట్ని, నాలో వచ్చిన మార్పు ఏంటి? ఉదాహరణకి నేను కొన్ని సంఘటనలు చూస్తున్నాను, చాలామంది పేరెంట్స్ నాతో డిస్కస్ చేస్తుంటే కౌన్సిలింగ్స్లో, నా పిల్లవాడు నన్ను గౌరవించట్లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా పోయింది. ఎందుకని గౌరవం లేకుండా పోయింది? ఉదాహరణ చూడండి, ఆ పిల్లవాళ్ళు ఏంటంటే, మా నాన్నగారు 10th చదువుకున్నారు, నేను ఇంటర్మీడియట్కి వచ్చేసాను, నేను డిగ్రీకి వచ్చేసాను, అంటే నేను నా మా నాన్నకన్నా బాగా చదువుకున్నవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్ప, మా పేరెంట్స్ కన్నా నేను ఉన్నతంగా ఉన్నాను అన్న భావన వచ్చేసింది. యాక్చువల్గా సార్, ఉన్నతము గొప్పవాడు ఎవడో తెలుసా? ఎవరి దగ్గర అయితే ఎక్కువ సర్టిఫికెట్స్ ఉన్నాయో, ఎవరికైతే పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చావో అతను గొప్పవాడు కాదు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉందో అతను గొప్పవాడు కాదు. ఎవరి దగ్గర అయితే వినయత, విధేయత, ఒక మంచి క్యారెక్టర్, మంచి బిహేవియర్, మంచి అటిట్యూడ్ ఉందో అతనే గొప్పవాడు. ఈ విషయాన్ని మనం చెప్పగలగాలి. అంటే దాని మీద సరైన ఎడ్యుకేషన్ రావాలి. అంటే ఓవరాల్గా విద్యా విధానంలో నైతిక విలువల గురించినటువంటి పాఠ్యాంశాలు, నైతిక విలువలు రావాలి. రావాలంటే స్కూల్ మేనేజ్మెంట్ నుంచి, టీచింగ్ స్టాఫ్ నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది రావాలి. నేను సైతం సమాజం కోసం మిషన్ ఎవరికోసం అసలు? నేను సైతం సమాజం కోసం మిషన్ సమాజం కోసం. ఎవరికోసం సమాజం అంటే ఏంటి చూడండి సార్, ఇప్పుడు ఈ సమాజం అంటే ఏంటి ఎక్కడో లేదు. ఈ సమాజంలోనే నా ఇల్లు ఉంది, కొన్ని వ్యక్తుల కలయిక కుటుంబం, అనేక కుటుంబాల కలయిక సమాజం. ఈ మిషన్ ఎవరికోసం అంటే సమాజం కోసం. సమాజంలో ఉన్న చెడులను దూరం చేయడం కోసం, మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవడం కోసం, ప్రతి వ్యక్తి కోసం. ఉదాహరణకి మిషన్ ఎవరికోసం అంటే వింటున్న ప్రతి వ్యక్తి కోసం, మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి కోసం, నా కోసం, మీకోసం.
ఎందుకంటే ఈ సమాజం బాగుంటేనే నేను బాగుంటాను, ఈ సమాజం బాగుంటేనే నా కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఈ మిషన్ ప్రతి వ్యక్తి కోసము, కాబట్టి నేను ప్రతి వ్యక్తికి ఆహ్వానం పలుకుతున్నాను. రండి మనం చేతులు కలుపుదాం, కలిసి నడుద్దాం, అడుగులు ముందుకెద్దాం, మన సమాజంలో ఒక్కొక్క చెడును ఎలా దూరం చేయాలో కలిసి మనం పయనించేద్దాం అనేది నా పిలుపు. అంటే నేను సైతం సమాజం కోసం అనే ఈ మిషన్లో ఎవరైనా చేరాలనుకుంటే దాని ప్రాసెస్ ఏంటి? ఈ మిషన్ నేను సైతం సమాజం కోసంలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈజీ ప్రాసెస్ సార్. ఏదైతే మన ప్లే స్టోర్ ఉందో, యాప్ స్టోర్ ఉందో, దాంట్లో ఒక యాప్ ఉంది, నేను సైతం సమాజం కోసం అనే యాప్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ఒక జాయిన్ ద మిషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, మీ పర్సనల్ డీటెయిల్స్, మీరేంటి, మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, మీ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మీరు మిషన్లో జాయిన్ అయిపోతారు. మీకంటే ఒక ఐడి నెంబర్ క్రియేట్ అయి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ ప్రాంతంలో ఎంతమందికి అయితే ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్తారో, ఈ మిషన్ గురించి చెప్తూ వెళ్తారో, వాళ్ళు మిషన్లో జాయిన్ అయ్యేటప్పుడు రిఫరెన్స్లో మీ ఐడి నెంబర్ ఇవ్వచ్చు. మీ పర్మనెంట్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ని మీ రిఫరెన్స్గా వాళ్ళని జాయిన్ చేయడం కోసం ఇవ్వచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, యాప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఉదాహరణ మీరు ఇప్పుడు చూడొచ్చు, మీ యాప్ మీరు ఓపెన్ చేయండి ప్లేస్టోర్లో, నేను సైతం సమాజం కోసం అనే యాప్. దాన్ని ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తారో దాంట్లో ఆప్షన్ ఉంటుంది జాయిన్ ద మిషన్ అని. దాని ద్వారా గొప్ప మార్పు వస్తుందని ఖచ్చితంగా నమ్మవచ్చు దీని ద్వారా. రైట్, ప్రతి ఒక్కరు కూడా సోషల్ సర్వీస్ చేయాలని అంటుంటారు మీరు, కానీ ఇప్పుడున్న లైఫ్లో చాలా బిజీగా కొనసాగుతూ ఉంటుంది, అంటే ఇంట్లోనే సమయం కేటాయించలేని పరిస్థితి, ఇలాంటప్పుడు సోషల్ సర్వీస్ చేయడం అనేది ఎలా సాధ్యం? చూడండి సార్, ప్రతి వ్యక్తి సామాజిక స్పృహ కలిగి ఉండాలి, సామాజిక బాధ్యత కలిగి ఉండాలి అన్నది నేను చెప్తున్న విషయం. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క లక్ష్యం, ఉదాహరణకి జీవితానికి లక్ష్యం ఉండాలంటాం, నాకు వృత్తిపరమైన లక్ష్యం ఉంటే, నాకు కుటుంబపరమైన లక్ష్యం ఉంటే, నాకు సామాజికపరమైన లక్ష్యం కూడా ఉండాలి, సామాజికపరమైన లక్ష్యం కూడా ఉండాలి. ఇప్పుడు నా జీవితంలో నుంచి కొంచెం సమయాన్ని నా సమాజం కోసం ఇవ్వాలి. సమాజం అంటే ఏంటి సార్? సమాజం అంటే నా కుటుంబమే అంటున్నాను కదా. అంటే నాలో ఒక మార్పు రావాలి, నా భార్యలో, నా అమ్మా నాన్నలో, నా యొక్క తల్లిదండ్రుల్లో, నా సంతానంలో, వీళ్ళ యొక్క ఆలోచన విధానం హెల్పింగ్ నేచర్లో రావాలి. హ్యుమానిటీ బేస్ మీద మనం హెల్ప్ చేసే పొజిషన్లోకి నా కుటుంబం రావాలి అని. ఎందుకంటే నా సమాజం నాకెందుకులే అని నేను వదిలేస్తే రేపు నా సంతానానికి ఏ సమాజాన్ని ఇస్తాను? చూడండి, ఉదాహరణ చూడండి, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల కోసం నా ఆలోచన ఏంటి, వాళ్ళకి మంచి చదువులు చదివించాలి. ఓకే, మంచి చదువులు చదివిస్తున్నాను, ఉన్నతమైన చదువులు చదివించాలి, చదివిస్తాను. వాళ్ళ కోసం నేను ఆస్తులు ఇవ్వాలి, సరే ఆస్తులు కూడా పెడతాను, ఆస్తులు కూడా ఇస్తాను. తర్వాత నా సంతానాన్ని ఏ సమాజంలో కుదులుతున్నాను? మంచి సమాజం కావాలి కదా, వాళ్ళకి రక్షణ కావాలి కదా, వాళ్ళకి ప్రశాంతమైన మనశ్శాంతి జీవితం గడిపే సమాజం కావాలి కదా, వాళ్ళకి మంచి సమాజాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకుంది. కాబట్టి ఈ ఆలోచన ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎలా ఇవ్వగలుగుతామంటే, ఈరోజు మనుషులు బిజీ లైఫ్ అంటున్నాం, నిజంగా మనం అనుకుంటున్నాం బిజీ కాదు. ఈరోజు ఒక వ్యక్తి జనరల్ 24 అవర్స్లో ఎన్ని గంటలు తను ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాడు? హార్డ్లీ 8 అవర్స్ 10 అవర్స్. మిగిలిన టైం ఏమవుతుంది అంటే మనం ప్రయారిటీని ప్లాన్ చేయలేకపోతున్నాం. మన టైంని ఎక్కడ ఎలా వినియోగించాలో ప్లానింగ్ లేకపోవడం వల్ల బిజీ అనుకుంటున్నాం. మనం బిజీ ఏమి కాదు. ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా బిజీనా అంటే తను స్ట్రాటజికల్గా ప్లాన్ ప్రకారంగా ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అంటే ఎప్పుడైతే మనకు ప్లానింగ్ లేదో బిజీ అనిపిస్తుంది. ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా మనం తీయచ్చు. వారానికి ఒకరోజు ఒక గంట సమయం ఇవ్వలేమా? నెలకి ఒకరోజు ఒక గంట సమయం మన సమాజం కోసం ఇవ్వలేమా? ఇవ్వచ్చు. నా ఇంట్లో నేను కూర్చొని సోషల్ మీడియా ద్వారా నేను పనిచేయచ్చు కదా. వీళ్ళని బట్టి నా కాలనీలో నా ఫ్రెండ్ సర్కిల్ని గ్యాదర్ చేసి వాళ్లలో ఒక మార్పు వచ్చే విధంగా నేను పనిచేయచ్చు. ఎవరు ఎలా పనిచేయాలన్నది మిషన్ డైరెక్ట్ చేస్తుంది, మిషన్ అనేది సూచనలు ఇస్తుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఏదైతే మిషన్ నేను సైతం సమాజం కోసం ఉందో, దీంట్లో కమిటీస్ ఉన్నాయి, కమిటీస్ ఏర్పడుతున్నాయి, స్టేట్ లెవెల్ కమిటీస్, ఉదాహరణ తెలంగాణ స్టేట్ లెవెల్ కమిటీ, ఆంధ్ర స్టేట్ లెవెల్ కమిటీ, ఆ తర్వాత వింగ్స్ కూడా ఉంటాయి, ఉమెన్ వింగ్ ఉంటుంది, స్టూడెంట్స్ వింగ్ ఉంటుంది, యూత్ వింగ్ ఉంటుంది, ఈ విధంగా వింగ్స్ ఉంటాయి. మిమ్మల్ని మీరు ఎక్కడ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు చూసుకోవాలి. ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది, ప్రతి మండల లెవెల్ కమిటీ, టౌన్ లెవెల్ కమిటీ, విలేజ్ లెవెల్ కమిటీస్ ఉంటాయి, ఒక టీం ఉంటుంది. టీం ప్రకారంగా మనం వర్క్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఈ మార్పు వస్తుంది, ప్రజలు ఈ వర్క్ చేస్తారు అన్న నమ్మకం నాకుంది. అంటే మీరు ఒక మోటివేటర్గా, సోషల్ వర్కర్గా, అదేవిధంగా ఒక సైకాలజిస్ట్గా సమాజంలో ముఖ్యంగా ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు సార్? మన సమాజం, మన భారతదేశం, ఈరోజు భారతదేశం ఆరోగ్యవంతమైన భారతదేశమా అంటే లేదు, అనారోగ్యంగా ఉన్నటువంటి భారతదేశం అని చెప్పాలి. భారతదేశంలో ఉన్న భారతీయులు ఎలా ఉన్నారు? అనారోగ్యంతో ఉన్నారు. ఎందుకు ఇలా అంటున్నానంటే,
మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ఎటు చూసినా కల్తీయే, తినే పదార్థాలు కల్తీయే, తాగే పదార్థాలు కల్తీయే, పీల్చున్న గాలి కల్తీనే, తాగుతున్న నీళ్లు కల్తీనే, ప్రతి దాంట్లో కల్తీ వచ్చేస్తుంది. అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. 60 సంవత్సరాల్లో రావాల్సినటువంటి జబ్బులు 20 సంవత్సరాల్లో వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు హార్ట్ అటాక్ రావటం అంటే 60 తర్వాతనో 70 సంవత్సరాలకి హార్ట్ అటాక్ అనే ఒక పదం వినబడేది. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి, అక్కడ ఆశ్చర్యం, 20 సంవత్సరాలకి హార్ట్ అటాక్, 22 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకని? ఈరోజు క్యాన్సర్, ప్రతి 100 మందిలో ఒకటి క్యాన్సర్ ఉంది, ప్రతి 100 మందిలో ఒక వ్యక్తి క్యాన్సర్ ఉంది, ఎటు చూసినా క్యాన్సర్. ఎందుకని? ఎందుకంటే ఈ అనారోగ్యం ఎందుకు వస్తుంది? మనం తీసుకునే వాతావరణంలో ఉన్నటువంటి, మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కల్తీ, మనం ఉంటున్న సమాజంలో ఉన్నటువంటి కల్తీ. అంటే అనారోగ్యం ఏదైతే ఉందో దీన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా మార్చుకోవాలి. ఎలాంటి మార్పు రావాలి? ఇలాంటి మార్పు, కల్తీ రహిత సమాజం కావాలి. మన భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా మార్చుకోవాలంటే కల్తీ అనేది ఉండకూడదు, మొదటిది. రెండోది, మన భారతదేశం బలమైన దేశంగా ఉందంటే లేదు, బలహీనంగా ఉంది. బలం ఎక్కడ ఉంటుంది? ఐక్యమత్యమే మహాబలం. ఎక్కడైతే ఐక్యమత్యం లేదో బలహీనంగా ఉంది. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎలా ఉన్నారు? మతాలుగా విడిపోయి ఉన్నారు, కులాలుగా వర్గాలుగా విడిపోయినారు. హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, సిక్కులని మతాలుగా విడిపోయి ఉన్నారు. నేనంటున్నాను, మనమంతా కూడా కలిసి ఐక్యమత్యంగా సోదరభావంతో ఉండాలి. ఎప్పుడైతే ఐక్యమత్యం అనేది వస్తుందో బలం వచ్చేస్తుంది, కలిసి కట్టుగా ఉంటాం. చూడండి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. ఇంకెంతకాలం అభివృద్ధి చెందుతుంది? డెవలపింగ్ కంట్రీనే, ఇంకెంతకాలం డెవలప్ అవుతూ ఉంటుంది? ఒక్కసారి పరిశీలిస్తే మనతో పాటు, మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు మనతో పాటు జపాన్ ఉంది, మనతో పాటు సింగపూర్, మనతో పాటు మలేషియా, మనతో పాటు చైనా, ఇవన్నీ కూడా వెనకబడ్డ దేశాలే. ఒకప్పుడు ఇవన్నీ వెనకబడ్డ దేశాలే, కానీ ఈరోజు ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి, డెవలప్ అయిపోయాయి. జపాన్ మీద అమెరికా ఏవైతే అణుబాముల ప్రయోగం జరిగిందో, హిరోషిమా నాగసాకి మీద అణుబాముల ప్రయోగం జరిగినప్పుడు కుప్పకూలిపోయింది కదా జపాన్. జపాన్ ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెందలేదు అన్నారు, కానీ ఈరోజు జపాన్ అభివృద్ధి చెందిన దేశం, ప్రపంచంలో తనకంటూ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం జపాన్. ఎలా సాధ్యమైంది? కలిసికట్టుగా పనిచేశారు, ఐక్యమత్యంగా పనిచేశారు, ఫోకస్డ్గా పనిచేశారు. సింగపూర్ వెనుకబడ్డ దేశం, ఈరోజు అభివృద్ధి చెందిన దేశం. మలేషియా వెనుకబడ్డ దేశం, ఈరోజు అభివృద్ధి చెందింది. చైనా వెనకబడ్డ దేశం, ఈరోజు అభివృద్ధి చెందింది. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా మనం మన భారతదేశాన్ని చూస్తాం? అయినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేంట్లో అభివృద్ధి చెందుతుంది? చూడండి, కల్తీ పెరిగిపోతుంది రోజు రోజుకి, కల్తీ విషయం అభివృద్ధి ఉంది, క్రైమ్ పెరిగిపోతుంది, క్రైమ్ విషయంలో ఉంది, ఎక్కడ వచ్చిన హత్యలు, అత్యాచారాలు, సూసైడ్స్ పెరిగిపోతున్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, రోజు రోజుకి మన ఎకానమీ పడిపోతుంది కదా. ఎంత రూపీ వాల్యూ ఎంత ఉంది? ఒకప్పుడు 1 రూపీ వాల్యూ అంట, ఈరోజు 1 రూపీ వాల్యూ ఉంట. ఒకప్పుడు చూడండి, $1 = 4 రూపీస్ ఉన్నటువంటి కాలం చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? $1 రావాలంటే 70 రూపాయలు కనుక పెడితే $1 ఈక్వల్గా ఉంది. అంటే రోజు రోజుకి రూపాయి వాల్యూ పడిపోతుందంటే అభివృద్ధి చెందుతున్నామా, పడిపోతున్నామా? ఒక పెద్ద ప్రశ్న ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం మేల్కోకపోతే మన భారతదేశం వెనకబడ్డ దేశంగా, పేద దేశంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మేల్కోవాలి, ఐక్యత రావాలి, ఈ కల్తీ దూరం అవ్వాలి. కలిసి ఫోకస్డ్గా మనం దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తే మన భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఆదర్శ దేశంగా మనం చూడొచ్చు. ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నా అంటే, ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేని వనరులు మన భారతదేశంలో ఉన్నాయి, వాటిని సరిగా ఉపయోగించుకోగలగాలి. ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా చూడొచ్చు. ఇలాంటి మార్పు నేను కోరుకుంటున్నాను. ఏంటది? కల్తీరహిత భారతదేశం, కల్తీరహిత సమాజం కావాలి. ఐక్యతతో కూడుకున్న భారతదేశం, ఐక్యతతో కూడుకునే సమాజం కావాలి. అవినీతి రహిత సమాజం, అవినీతి రహిత భారతదేశం మనకు కావాలి. ఎప్పుడైతే దీన్ని మనం సంపాదించుకుంటామో భారతదేశానికి ధీటైన దేశం మరో దేశం ప్రపంచంలో ఉండదు అని చెప్పొచ్చు. మీ ఆశ ఎప్పటి లోపల నెరవేరుతుందని అనుకుంటున్నారు? సో ఖచ్చితంగా మనం బ్రతికున్నప్పుడే మన కళ్ళతో మనం చూడాలి, మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి అన్నది నా కళ. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి. కళగానే మిగిలిపోతుందా? ఖచ్చితంగా సాకారం చేసుకోవాలి. ఎందుకంటే యువకుడు, ఒక యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు, ఖచ్చితంగా సాధించగలుగుతాడు. నా నమ్మకం ఏంటంటే ఇప్పుడే అభివృద్ధి అనేది, ఇప్పుడే మార్పు అనేది మొదలైపోయింది. ప్రజల ఆలోచనలు మారిపోయినాయి. నాకు ప్రజలు కలుస్తుంటారు, సార్ ఈరోజు నేను జాబ్ చేస్తున్నానంటే కారణం మీరు సార్, మీ మాటల వల్ల ఇన్స్పిరేట్ ద్వారానే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. చాలా మంచి సార్, ఈరోజు బ్రతికున్నానంటే కారణం మీరే సార్, మీ మాటల వల్ల చనిపోవాలనుకున్న వ్యక్తిని బ్రతికాను. చాలామంది సార్, నా లైఫ్ లవ్ ఫెయిల్ అయిపోయింది, చచ్చిపోవాలనుకున్నాను, కానీ మీ మాటల ద్వారా నిలబడ్డాను. ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానంటే మీ మాటల ద్వారా. స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అని తీసుకుంటున్నారు.
అయితే ఈ ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా సామాజిక మార్పు కోసం ఒక దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నాను. రైట్ షఫీ గారు, మీరు పేరెంట్స్కి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, అదేవిధంగా పిల్లలతో పేరెంట్స్ ఏ విధంగా మెలగాలి, పిల్లలను పేరెంట్స్ ఏ విధంగా పెంచాలని అంటారు? చూడండి సార్, ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతున్నారు మీరు. ఎందుకంటే భావితరాలు అంటే భవిష్యత్తులో రాబోయే తరాలు ఎవరంటే నేటి పిల్లలే, నేటి బల్లలే రేపటి పౌరులు. ఇక్కడ నుంచి సీడ్ మొక్కై వంగందే మానే వృంగదు. అంటే చిన్నతనం నుంచే సరైన పెంపకం ఉండాలి. ఉదాహరణకి తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే, చిన్న వయసులో పుట్టినప్పటి నుంచి 9 సంవత్సరాల వయసులో అల్లారు ముద్దుగా పెంచుకోవాలి, చాలా ప్రేమగా పెంచుకోవాలి, చాలా కేరింగ్గా ఉండాలి. 9 సంవత్సరాలు ఎప్పుడైతే పిల్లవాళ్ళకి ఒక అమ్మాయికి అబ్బాయికి వచ్చేసాయో, 9 సంవత్సరాల నుంచి టీనేజ్ అయిపోయే వరకు పేరెంట్స్ అంటే ఒక భయం అనేది పిల్లల్లో ఉండాలి. ఈ అల్లారు ముద్దుగా పెంచడము, గారాబంగా పెంచడం అనేది 9 సంవత్సరాల వరకే. మనం ఆ తర్వాత కంటిన్యూ చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు కూడా, 19 టీనేజ్ కంప్లీట్ అవుతుంది అక్కడ వరకు కూడా గారాబంగా పెంచామంటే మన పిల్లల్ని మన చేతులతో మనం పాడు చేసుకుంటున్నాము అని అర్థము. ఈ సమయంలో ఒక భయం అనేది ఉండాలి, ఖచ్చితంగా భయంతో వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇన్స్ట్రక్షన్స్, దాంతో ప్రేమతో కూడినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ప్రేమతో కూడినటువంటి భయం అనేది ఉండాలి. ఇక్కడ మనం ల్యాకింగ్ ఉంది. ఈరోజు సమాజంలో ఉన్న పేరెంటింగ్లో ఇక్కడ తేడా ఉంది. 19 ఇయర్స్ వచ్చేసాయి అంటే ఇక తల్లిదండ్రులు పిల్లవాళ్ళకి ఫ్రెండ్గా మారిపోవాలి, స్నేహితులుగా మారిపోవాలి. ఆ తర్వాత ఇంకా భయం భయపెట్టడం అనేది కాదు, ఆ తర్వాత స్నేహితుడు. ఎందుకంటే తను ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ గుర్తురావాలి, నాన్న ఒక స్నేహితుడిగా, అమ్మ ఒక స్నేహితురాలుగా మారిపోవాలి. ఇలాంటిది ఇంకోటి ఏంటి, రిలేషన్స్ కమ్యూనికేషన్. పిల్లలకి తల్లిదండ్రులకి కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వచ్చేస్తుంది, మాటలు లేవు, జనరేషన్ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాన్ని అది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లవాళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఎలా మారుతుంది. ఈరోజు సమాజంలో చూడండి, చాలామంది సిగరెట్కి అలవాటు పడడం, గుట్కాకి అలవాటు పడడం, మద్యపానానికి అలవాటు పడడం, డ్రగ్స్కి అలవాటు పడడం. మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే దాదాపు అనేక టాప్ స్కూల్స్లో డ్రగ్ అడిక్షన్ ఉండి పిల్లలు మనం బయటపడ్డారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తున్నాయి, పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ రావటం వల్ల పిల్లలలో ఆలోచన విధానం మారి బిహేవియర్ మార్పు వచ్చేసి ఇలాంటి డ్రగ్ అడిక్షన్ అనేవి వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఫోకస్ పిల్లల మీద ఉండాలి, కమ్యూనికేషన్ క్లియర్గా మెయింటైన్ చేయాలి. పిల్లలు ఎప్పుడైతే టీనేజ్ కంప్లీట్ చేసుకుంటారో ఒక స్నేహితుడిగా వాళ్ళతో మాట్లాడగలరు, ఎందుకంటే వాళ్ళకి సలహాలు ఇచ్చే విధంగా, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు మీతో డిస్కస్ చేయగలగాలి. ఇలాంటి కేరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. రైట్, సమాజంలో చాలా ఉన్నాయి కదా, మీరు మోటివేషన్ అనే దీన్ని మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు ప్రధానంగా? చూడండి సార్, యాక్చువల్గా నేను MSW చేస్తున్నాను, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. సోషల్ వర్క్ అనేది నా ప్రొఫెషన్, ప్రొఫెషన్ కన్నా ఎక్కువగా నా ప్యాషన్. అది ఒక విధంగా చెప్పాలంటే సోషల్ వర్క్ అన్నది నా ప్యాషన్. ఇంకోటి ఏంటిది, MSW నేను చేసింది సైకాలజీ, సైకాలజీ నా స్పెషలిస్ట్, నేను ఒక సైకాలజిస్ట్ని. ఒక మనిషి యొక్క ఆలోచన విధానం మారాలి అంటే మాటల ద్వారానే మార్చగలుగుతాము, తనని కూర్చోబెట్టి తనని కౌన్సిలింగ్ చేయడం ద్వారానే మార్చగలుగుతాము. చెడుదారిలో ఉన్న వ్యక్తిని మంచిదారిలోకి తీసుకురావాలంటే తనకి ఒక మంచి అవగాహన కల్పించడం ద్వారా తీసుకురాగలుగుతాము. కాబట్టి మోటివేషన్, ఇన్స్పిరేషన్ మాటల ద్వారా మార్చొచ్చు అన్నది బలమైన నమ్మకం. కాబట్టి ఒక యాజ్ ఏ మోటివేటర్గా, యాజ్ ఏ సైకాలజిస్ట్గా, యాజ్ ఏ కౌన్సిలర్గా నేనైతే వర్క్ చేస్తున్నాను, ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా. ఈరోజు నేను ఒక లెక్చర్ ఇచ్చాను అంటే 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు, ఎగ్జామ్స్ కన్నా ముందు ఒక 3 గంటలు వాళ్ళతో మనం మాట్లాడాము, ఒక ప్రోగ్రామ్ చేసామంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఎగ్జామ్ ఫియర్ అనేది దూరం అయిపోతుంది, వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్, ఎగ్జామ్స్ అంటే ఏదో భూతం కాదు, ఎగ్జామ్స్ అంటే ఎంతో భయపడాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ అంటే ఇదే, ఇప్పటికి 100 ఎగ్జామ్స్ రాసి వచ్చాం కదా, అలాంటి మరొక ఎగ్జామ్ అన్న ఆలోచన. అంటే ఈ మోటివేషన్ ద్వారా యువత దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి వ్యక్తి ఆలోచనలో మార్పు వస్తుంది. ఆలోచన మారిపోతే చాలు, జీవితంలో మార్పు వస్తుంది. షఫీ గారు ఫ్యూచర్లో రాజకీయాల్లోకి రానున్నారా? రాజకీయాల్లోకి రానున్నారా అంటే చూడండి సార్, ఒక విద్యార్థి దగ్గర నుంచి రాజకీయ నాయకుడి దాకా మార్పు రావాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తి నేను. రాజకీయ నాయకులలో కూడా మార్పు రావాలి, వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి. యాజ్ ఏ మోటివేటర్గా అన్ని స్థాయిల్లో ఉన్న వ్యక్తుల ఆలోచనలో మార్పు తీసుకురావాలనన్న నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారంటే రాజకీయాల్లోకి వచ్చే చేయగలుగుతామా అంటే కాదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉండనివ్వండి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉండాలి, వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి. మనం రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో మార్పు తీసుకురావాలి అన్నది కాదు. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులకి, వాళ్ళకు కూడా ఈ మిషన్ ఆహ్వానం పలుకుతుంది. ఎందుకంటే ఈ మిషన్ చెప్తుంది ఏంటి, ఆలోచన విధానం మార్చుకోని.
ఆలోచన విధానం మార్చుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి, రాజకీయ నాయకులు కూడా మార్పు రావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం అనేది ఉంది, అధికారంతో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు త్వరగా చేయగలుగుతారు, అధికారంతో త్వరగా చేయగలుగుతారు. కాబట్టి వారికి కూడా నా ఆహ్వానం, ఇలాంటి మార్పు సమాజంలో రావటం కోసం వారు గొప్పగా ప్రయత్నం చేస్తారు. రాజకీయాలు మనం రావాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తే సరిపోతుంది. రైట్, అంటే సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అదేవిధంగా మంచి పని చేయాలనుకున్నప్పుడు అడ్డంకులు కూడా ఎక్కువ అవుతాయి. సో అలా మీరు మోటివేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీకు అలాంటి ఆటంకాలు ఏమైనా ఎదురయ్యాయా? లేదండి, మోటివేషన్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇప్పటివరకైతే ఎలాంటి ఆటంకాలు అనేది మేము ఎదురు చూడటం జరగలేదు. మంచి చేస్తుంటే ఆటంకం అనేది వస్తుంది. ఆటంకం వస్తుంది అన్న విషయం ముందుగానే మనకు తెలుసు, పసిగట్టి దాన్ని ముందుగా ఎలా మనం ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తాం. ఎందుకంటే ఏదైనా ఒక గోల్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక టార్గెట్ ఉన్నప్పుడు, అది ఎవరికైనా, స్టూడెంట్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా కానీ, లక్ష్యం ఉన్నప్పుడు దాన్ని రీచ్ అవ్వాలంటే ముందు అనాలిసిస్ చేసుకోవాలి. దాన్ని స్వాట్ అనాలిసిస్ అంటాం. అంటే ఈ పని చేయడం కోసం మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న వీక్నెసెస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ అవకాశాలు ఏంటి, ఈ పని చేస్తుంటే వచ్చే థ్రెట్స్ ఏంటి, అంటే అవరోధాలు ఏముంటాయి, ఆటంకాలు ఏముంటాయి అనేది ముందు ఒక స్కెచ్ ఉంటుంది, ముందు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ అవరోధాలు వస్తాయి కాబట్టి ఈ అవరోధాలని ఈ విధంగా ఓవర్కమ్ చేయాలనేది ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఒక క్లియర్ కట్ విజన్తో, క్లియర్ కట్ స్ట్రాటజీతో వర్క్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నేను నమ్ముతున్నాను నాతో పాటు లక్షల మంది యూత్ ఉన్నారు, కాబట్టే ఇంత తొందరగా అతి తక్కువ సమయంలో ఒక మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఏం చేయగలుగుతాను, ఒక వీడియో తయారు చేసి అప్లోడ్ చేయడం మాత్రమే నా డ్యూటీ, దాన్ని పబ్లిక్ దాకా చేర్చే విధంగా షేర్ చేస్తుంది ఎవరంటే యువతనే, మన ప్రజలే. కాబట్టి నాతో పాటు లక్షల మంది ఉన్నారు అనే బలమైన నమ్మకం, ఈ బలమైన మార్పు కోసము ఓ ఆశగా మనం వర్క్ చేస్తాం, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. రైట్, అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు కొన్ని వందలాది వేలాది ప్రోగ్రామ్ చేశారు కదా, మార్పు అనేది ఎక్కడైనా కనబడింది అసలు మీకు? ప్రతి దగ్గర మార్పు కనపడింది, ప్రతి దగ్గర మార్పు కనపడింది. మార్పు ఏ స్థాయిలో ఉంది అన్నది వేరే విషయం. ఒక వ్యక్తి పూర్తి ఆలోచన మార్చుకున్నాడు, ఒక వ్యక్తి ఆలోచనలో మార్పు అనేది మొదలైంది. ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా ఉంది సార్, మోటివేషన్ ద్వారా మార్పు అనేది ఉంది. ఉదాహరణకి మీరే చెప్పారు, మీరు మీ కుటుంబ సభ్యులు కూడా చూస్తుంటాము, ఎందుకు చూస్తున్నారు, ఖచ్చితంగా ఒక స్ఫూర్తి అనేది ఉంది, ఇన్స్పిరేషన్ అనేది ఉంది. కాబట్టి అనేక మంది స్కూల్ మేనేజ్మెంట్తో నేను మాట్లాడి ఉన్నాను, చాలామంది చెప్తున్నారు, స్కూల్స్ పేరు నేను ప్రస్తావించకపోయినా వారి స్కూల్స్లో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏ వీక్ పీరియడ్ ఉంటుంది, అంటే ఆడియో వీడియో పీరియడ్, దాంట్లో మోటివేషన్ కోసం మన క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్లే చేసి చూపిస్తున్నారు, పిల్లల్లో మోటివేషన్ రావాలి. ఎందుకంటే సార్ మార్పు అనేది, మోటివేషన్ అంటే ఏంటి, ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా ఎలా మారాలి, మంచి బిహేవియర్ ఎలా ఉండాలి, మంచిగా ఎలా ప్రవర్తించాలి, మంచిగా ఎలా మాట్లాడాలి. ఒకటి చదివేటప్పుడు ఎస్ నాకు రాదు నేను చేయలేను అన్న ఆలోచన పోయి నేను చేయగలుగుతాను అన్న ఆలోచన రావాలి, అంటే మైండ్ సెట్ మారాలి అన్నది కదా. కాబట్టి ఇది అన్ని రంగాలకు సంబంధించింది, మార్పు అనేది ప్రతి వ్యక్తిలో వస్తుంది, ప్రతి దగ్గర వస్తుంది. రైట్, బ్రదర్ షఫీ గారి యొక్క రోల్ మోడల్ ఎవరు? బ్రదర్ షఫీ గారి రోల్ మోడల్ ఎవరు అంటే, బి ఫ్రాంక్, మా మదర్, మా డాడ్, మా పేరెంట్స్ ఏవైతే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తుంటాను, వాళ్ళ ద్వారా ఏదో కొంత లాభం తన చుట్టూ ఉన్న వాళ్ళకి జరగాలి అన్నది వారి యొక్క తాపత్రయం ఉంటుంది. ఖచ్చితంగా మా ద్వారా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక మంచి మాట అందాలి, ఒక మంచి సేవ జరగాలి అన్నది వాళ్ళ లైఫ్లో నేను చూశాను. మా పేరెంట్స్, మా నాన్నగారు డాక్టర్ గారు, మా మమ్మీ హౌస్ వైఫ్, పూర్తిగా కోఆపరేట్ చేయడము, ఎవరు నన్ను కలిసి మంచిగా మాట్లాడము. మంచిగా మాట్లాడటం కూడా ఒక పుణ్యమే, ఒక వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వటం కూడా ఒక పాజిటివిటీనే, అది నేను వాళ్ళ దగ్గర చూశాను. ఏదైతే ఈరోజు నేను వర్క్ చేస్తున్నానో నా వెనక మళ్ళీ వాళ్ళ మోటివేషన్ ఉంది, నా మదర్ మోటివేషన్ ఉంది, మా డాడ్ మోటివేషన్ ఉంది, మా అమ్మ నాన్న యొక్క ప్రోత్సాహం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఒక రోల్ మోడల్ ఎవరు ఉన్నారని మా పేరెంట్స్ నేను చెప్తాను. ఇంకా నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లైఫ్ హిస్టరీ ఎప్పుడే చదివాను, వారి లైఫ్ హిస్టరీలో వారి సంఘటన, వారు ఎక్కడైతే మక్కాపట్నంలో మదీనా పట్నంలో ఉన్నారో వారు ఏం చేసేవారంటే, తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో, లేకపోతే ఎవరైతే విధవులు, హస్బెండ్ చనిపోయిన వారు ఉన్నారో, లేకపోతే వృద్ధులు ఉన్నారో, వారి కోసం కావలసిన సహాయం వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేసేవారు. వారి లైఫ్ హిస్టరీ చదువుతుంటే అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళ జీవితంలో ఒక భాగంగా ఉండేది. అంటే హెల్పింగ్ నేచర్ అనేది చాలా బలంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రవక్త వారు ఇలా జీవితం గడిపారు, మనం కూడా దానికి దగ్గరగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి అనేది ఒక మోటివేషన్. బ్రదర్ షఫీ గారి జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలు ఏదైనా ఉన్నాయా? ఏమీ లేవని చెప్పాలి, ఎందుకంటే బాధ అనేది వస్తుంది, అది అత్యంత బాధాకరమా కాదా అన్నది నేను చూసే దృక్పథంలో ఉంటుంది.
నేను ఉదాహరణ చూడండి, చాలామంది ఏమంటారు, సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్యనే చుట్టాం, సమస్య గురించి ఆలోచించడం మొదలు పెడితే సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. మనం చూసే కోణంలో అది చాలా చిన్నగా అయిపోతుంది, మనం చూసే కోణంలో చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడూ పెద్ద సమస్య రాలేదు, రాదు కూడాను, ఎందుకంటే సమస్యను అంత పెద్దగా మనం చూడడం కాబట్టి, అంత పెద్దగా మనం చూడడం. ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా దగ్గరగా చేయి ఉంది కదా, ఈ చేతిని నేను చూస్తూ ఉంటే నా ముందున్న ఆబ్జెక్ట్ నాకు కనిపించడు. ఉదాహరణ నాకు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో వస్తుంది నా లక్ష్యం అనుకోండి, నేను ఈ చేతి వైపు ఈ సమస్యల వైపు చూస్తుంటే నా లక్ష్యం నాకు కనిపించదు. అదే నేను నా లక్ష్యం వైపు చూస్తున్నాను అనుకోండి, నా ఎదురుగా ఉన్న లక్ష్యం వైపు చూస్తుంటే సమస్యలు నాకు ఎంత దగ్గరగా ఉన్నా ఎన్ని ఉన్నా ఇవి నాకు కనిపించవు. నేను అదే చెప్తాను, మీ దృష్టి అనేది లక్ష్యం మీద ఉంటే సమస్యలు ఎన్ని ఉన్నా ఎంత దగ్గరగా ఉన్నా అవి మీకు కనిపించవు. అదే మీ దృష్టి మీ చూపు అనేది సమస్యల మీద ఉంటే మీకు సమస్యలే కనిపిస్తాయి, మీ లక్ష్యం మీకు కనిపించదు. కాబట్టి చూసే కోణంలో ఉంటుంది. కాబట్టి నా లైఫ్లో ఎప్పుడు పెద్ద సమస్యలు రాలేదు, వచ్చిన సమస్యలన్నీ చిన్నవే, ఎందుకంటే ఇది నా చూసే దృక్పథం. రైట్, అంటే మీరు మామూలుగా మోటివేషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు కదా, ఒక్క ప్రోగ్రామ్కి మీ రెమ్యునరేషన్ ఛార్జ్ ఎంత? యాక్చువల్గా సార్, ఇది నా ప్యాషన్, మోటివేషన్ ఈజ్ మై ప్యాషన్, మోటివేషన్ ఈజ్ మై ప్రొఫెషనల్స్ కదా. చాలా కార్యక్రమాలను ఫ్రీగా చేస్తుంటాను, చాలా కార్యక్రమాలు ఫ్రీగా చేస్తుంటాను. స్కూల్స్ పిలుస్తుంటారు, గవర్నమెంట్ స్కూల్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని సంస్థలు పిలుస్తుంటారు. దాదాపుగా చాలా ఫ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను ఛార్జ్ చేస్తే చాలా హెవీ ఛార్జ్ చేస్తాను. ఒక 3 అవర్స్ వరకు 3 లాక్ 4 లాక్ రూపీస్, 2 లాక్ రూపీస్, 2.5 లాక్ రూపీస్ వన్ సెషన్కి, వన్ డే హాఫ్ డే కోసం ఛార్జ్ చేస్తాను. ఆల్మోస్ట్ 70-80% ప్రోగ్రామ్స్ సర్వీస్ మోటోలో ఉంటాయి, 20% ప్రోగ్రామ్స్ నేను ప్రొఫెషనల్గా ఛార్జ్ చేస్తాను. ఈ విధంగా అంటే యాజ్ పర్ ద ప్రోగ్రామ్, యాజ్ పర్ ద కార్పొరేట్ కంపెనీ ఛార్జ్ చేస్తాను. అది అంటే ఈ మోటివేషన్ ప్రోగ్రామ్ల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఎత్తి వెనకేసుకున్నారు? ఎందుకంటే సార్, కోట్లు వెనకేసుకోవటం అన్నది, ఈ కోట్లు ఏవైతే కోట్లు తోడుకున్నాయి, ఈ కోట్లు చాలా ఉన్నాయి సార్ నా దగ్గర, రకరకాల రంగురంగుల కోట్లు అయితే చాలా ఉన్నాయి. ఏవైతే కోట్లు వెనకేసుకోవటం ఏదైతే ఉందో, నేను ఏ విధంగా అయితే సంపాదిస్తానో ఆ విధంగానే పెడుతూ ఉంటాను సమాజం కోసం. బలంగా నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, నా జీవితం సాఫీగా ముందుకెళ్ళాలంటే, నేను నా పిల్లలు నా కుటుంబం సాఫీగా మంచిగా ఉండాలంటే దానికి దేవుడి సహాయం నాకు కావాలి. దేవుడు సహాయం నాకెప్పుడు ఉంటుంది బలంగా అంటే, నేను ఎప్పుడైతే ఒకళ్ళకి సహాయం చేస్తానో అప్పుడు దేవుడి సహాయం నాకు బలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. కాబట్టి నాకు వస్తున్నట్టు ఆదాయం డబ్బులు వెనకేసుకుంటూ వస్తే ఆ డబ్బులు నన్ను కాపాడవు. నేను చేస్తున్న సేవ ఏదైతే ఉందో ఖచ్చితంగా దేవుడు వైపు నుంచి నాకు సహాయం ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. కాబట్టి దృష్టి డబ్బులు కాదు, దృష్టి పేరు హోదా కాదు, దృష్టి ఏంటంటే మనం సమాజానికి ఏమి ఇచ్చాము అన్నదే పూరి దృష్టిగా ఫోకస్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి జీవితం గడిచిపోతుంది. ఉదాహరణకి నేను బాగా 2 కోట్లు సంపాదించి ఏం చేయాలి, నా పిల్లలకి ఆస్తులు ఇవ్వాలా? నేను ఎప్పుడైతే నా పిల్లలకి 1 కోట్ల ఆస్తులు ఇచ్చానో వాళ్ళ ఆలోచన ఏమవుతుంది, ఇంకా మేమేం చేయాలి, మా దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా అన్న ఆలోచన కాదు. స్ట్రగులింగ్లోనే లైఫ్ గ్రోత్ అనేది ఉంది అని బలంగా నమ్ముతున్నాను. నా సంతానానికి ఆస్తులు ఇవ్వాలన్న ఆలోచన లేదు నాకు, నా సంతానానికి వినయత విధేయత ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివ్ అన్నది కావాలి, వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ముందుకెళ్ళాలన్న ఆలోచన కలిగి ఉన్నవాడు నేను. రైట్, ఫైనల్గా ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను? సో ఫైనల్గా సార్, నేను ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువతకి హార్ట్ఫుల్గా నేను ఆహ్వానిస్తున్నాను, రండి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. మన సమాజాన్ని మనం కాపాడుకోకపోతే మరి ఎవరూ కాపాడరు. ఇది నా సమాజం, నేనే కాపాడుకోవాలన్న ఆలోచన ఉండాలి. ఉదాహరణకి భారతదేశం ఏంటి అంటే మనది అంటాం, కాదు ఇది భారతదేశం మనది కాదు నాది అన్న ఫీలింగ్ రావాలి. ఎందుకంటే ఇది మా దేశము, ఇది మన దేశము అంటే నాతో పాటు మరో 10 మంది ఉన్నారు, ఈ దేశం గురించి నేను కాకపోతే ఆ మిగిలిన 9 మంది పట్టించుకుంటారులే అన్న భావన కాదు. భారతదేశం నా దేశం, ఇండియా ఈజ్ మై కంట్రీ అన్న ఆలోచన రావాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి పిలుపునిస్తున్నాను సార్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నా మై సొసైటీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఆలోచన, నా సమాజం నా బాధ్యత అన్న ఆలోచనతో రావాలి. ప్రతి వ్యక్తి కూడా నేను సైతం సమాజం కోసమని అడుగులు వేయాలని మిషన్ నేను సైతం సమాజం కోసం ఆహ్వానం పలుకుతుంది. ముఖ్యంగా మీకు, మీ ద్వారా ప్రతి వ్యక్తి కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను, రండి కలిసి మన సమాజాన్ని కాపాడుకుందాం. రైట్, ధన్యవాదాలు షఫీ గారు, మీ విలువైన సమయాన్ని వంటివి కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ మచ్ అండి, చాలా సంతోషం.